సిద్దిపేట జిల్లా అఖండపేట మండలంలో ఇసుక మాఫియా దందను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అఖండపేట మండలంలో ఇసుక మాఫియాను అరికట్టాలని గతంలో అధికారులకు వినతి ఇస్తే రెండు మూడు రోజులు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని తర్వాత యధావిధిగా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుందన్నారు ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కై గ్రామ లో ఏజెంట్లను నియమించుకొని ట్రిప్పుకు కొంత దండుకుంటున్నారని ఆరోపించారు మండల పరిధిలోని గ్రామాలలో మరి ఇసుక మాఫియా రోజు రోజుకు మితిమీరిపోతున్నది ఈ ఇసుక మాఫియాను అరికట్టాల్సిన అధికారులు ఇసుక మాఫియాతోటి కుమ్మక్కై మరి గ్రామాలలో ఏజెంట్లను నియమించుకొని మరి ట్రాక్టర్కు ఒక ఇంత చొప్పునని పైసలు వసూళ్లు చేస్తూ ఇసుక దందాను యజేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు ఇసుక దందాను అరికట్టాలని అధికారులకు అనేక విధాలుగా అనేక రకాలుగా నిరసనలు తెలిపి మరి అనేక కార్యక్రమాలు చేపట్టినా కానీ ఇప్పటి వరకు ఏ ఏ రకంగానైనా అని చర్యలు తీసుకోవడం లేదు ఏదో తూతూ మంత్రంగా ఏదన్నా మేము నిరసనలు తెలిపినప్పుడైతే రెండు మూడు రోజులు ఈ దందాను బంద్ చేసి మళ్ళా రెండు మూడు రోజుల తర్వాత యధావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు మరి అక్కెన్నపేట మండల కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతలేదా మరి జరిగినప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో ఎందుకు చర్యలు తీసుకో తీసుకోవడం లేదు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు గ్రామాల్లో అయితే అధికారులు మరి అధికారులు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది ప్రతి గ్రామంలో మీరు పెట్టినటువంటి సీసీ కెమెరాలలో చూడండి మరి ఈ గ్రామాలలో రాత్రి తొమ్మిది తర్వాత ఎన్ని ట్రాక్టర్లు నడుస్తున్నాయనేది లోకే దాని సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే మీకే అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పటికైనా అధికారులు ఈ ఏజెంట్లను వీళ్ళను అందరినీ పక్కకు పెట్టి దందాను మొత్తం అరికట్టాలి దందాను ఎవరైతే ఈ ఇసుక మాఫియాగా ఓ ముఠాగా ఏర్పడి ఈ దందాను నిర్వహిస్తున్నారో వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని పూర్తిగా ఇసుక పూర్తిగా నివారించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకో విషయం ఈ ఇసుక డంపులు గౌరవెల్లి కానీ జనగామ గ్రామంలో అనేక ఇసుక డంపులు ఉన్నాయి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి మరి ఇవి అధికారులకు ఎందుకు కనబడడం లేదు అనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు వీటిపై ఇసుకపై వెంటనే అక్రమ రవాణాపై వెంటనే చర్యలు తీసుకొని వీరు ఎవరైతే ఉన్నారో వారిని కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం